Hi friends, welcome to Perfect Strategy YouTube channel. Friends, manaku chusukunnatlayite RRB NTPC nunchi level 2 and 5 ki sambandhinchi CBT 2 results aithe release cheyadam jarigindi. Ippudu manamu official website loki velli chuddamo. Official cutoff kuda release chesaru. OBC ki enta, UR ki enta, SC ST ki ila manaku category wise ga manaku release chesaru cutoff kuda. So friends, we start this video with a small request. If you are visiting our first time visit this channel, please subscribe to our channel and like the video. Okay, now, if you choose our official website, we have the RRB Chennai website. You can see it clearly. Click here, CBT 2 results for level 2 and 5. Shortlisted candidates for CBT, that means computer based typing test. So, if you click on the day, మనకిలా లెవెల్ 5 అండ్ లెవెల్ 2 కి సంబంధించి ఎవరైతే సిబిటి 2 లో క్వాలిఫై అయ్యారో వాళ్ళకి సంబంధించిన లిస్ట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఒకసారి మనము లెవెల్ 5 పైన క్లిక్ చేసినట్లయితే మనకు పిడిఎఫ్ అనేది ఓపెన్ జరుగుతుంది. ఆ పిడిఎఫ్ లో మనకు క్లియర్ గా రూల్ నెంబర్ వైస్ ఇవ్వడం జరిగిందన్నమాట. ఎవరెవరు క్వాలిఫై అయ్యారని చూడండి. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ చెన్నైకి సంబంధించింది. ఎవరైతే చెన్నై బోర్డ్ అప్లై చేశారో వాళ్ళందరికీ సంబంధించిన రూల్ నెంబర్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ మనము క్లియర్గా మనము చదివినట్లయితే బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఇన్ ద సెకండ్ స్టేజ్ సిబిటి కండక్టెడ్ ఆన్ 12th to 15th ఫర్ లెవెల్ 5 క్యాండిడేట్స్ బేరింగ్ రోల్ నెంబర్స్ లిస్టెడ్ హియర్ అని ఇవ్వడం జరిగింది. వారు ప్రొవిజనల్లీ షార్ట్ లిస్టెడ్ ఫర్ అపియరింగ్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్. ఓకేనా, ఎవరికైతే లెవెల్ 2 ఇంకా లెవెల్ 5 పోస్టులకు అప్లై చేశారో వాళ్ళందరూ ఎవరైతే సిబిటి 2లో క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నెక్స్ట్ టైపింగ్ టెస్ట్ అనేది ఇక్కడ కండక్ట్ చేద్దామని చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు చెక్ లెవెల్ 5 ఆర్ లెవెల్ 2 ఫర్ విచ్ దే ఆర్ షార్ట్ లిస్టెడ్ ఇన్ ద స్కోర్ కార్డ్ లింక్ దట్ విల్ బీ ప్రొవైడెడ్ ఇన్ ద ఆర్ఆర్బి వెబ్సైట్ షార్ట్లీ. అంటే స్కోర్ కార్డ్కి సంబంధించిన లింక్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తామంటున్నారు. ఇది మనకు చూసుకున్నట్లయితే కాసేపటి క్రితమే రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. చూడండి, థర్డ్ పాయింట్ ఏమిచ్చారంటే షార్ట్ లిస్ట్ ఈజ్ మనకు బేస్డ్ ఆన్ ద సిబిటి 2 మెరిట్ లిస్ట్. ఇంకా టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ వచ్చేసి మనకు 8 times రివైజ్డ్ వేకెన్సీస్ అనమాట. అంటే ఒక పోస్ట్కి సంబంధించి మనకు 8 times మనకు తీసుకోవడం జరిగింది రిజల్ట్ అనమాట. అది ఏ పోస్టుల కంటే జూనియర్ అకౌంట్స్ మనకు అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అండ్ సీనియర్ టైమ్ కీపర్. సో వీటికి సంబంధించి మనకు షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరిగింది, 8 times తీసుకున్నారు. ఫోర్త్ పాయింట్ చూడండి, ఇక్కడ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ షుడ్ యూ ఎక్సర్సైజ్ యర్ ఆప్షన్స్ ఫర్ టైపింగ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అన్న హిందీ అన్న మీరు అఫీషియల్ వెబ్సైట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన మీకు లింక్ అనేది కొద్ది రోజుల్లో ఇస్తారు, ఇచ్చి మీకు కొంచెం టైం ఇస్తారు. ఆ టైం లోపల మీరైతే మీ టైపింగ్ ఏ దేనిలో అయితే చేయాలనుకుంటున్నారో ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ద లింక్ ఫర్ ఎక్సర్సైజింగ్ టైపింగ్ లాంగ్వేజ్ ఆప్షన్స్ అండ్ అప్లోడింగ్ ఆఫ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఎగ్జామిషన్ సర్టిఫికేట్ విల్ బీ షార్ట్లీ ప్రొవైడెడ్ అంటున్నారు. ఓకేనా, సో మీరు ఇక్కడ క్లియర్గా ఇక్కడ చూడొచ్చు మనకు లెవెల్ 5కి సంబంధించిన రూల్ నెంబర్స్ ఇచ్చారు. అండ్ అలాగే మనకు ఇంకొకటి వెబ్సైట్లో లెవెల్ 2కి సంబంధించి ఇచ్చారు కదా. సో ఈ రెండు మనకు లింక్స్ అనేది ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికైతే. మనకు నెక్స్ట్ తర్వాత మిగతా లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి లెవెల్ 6 కావచ్చు లేకపోతే లెవెల్ 4 కావచ్చు, వీటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా త్వరలో ఇస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ మనకు ఆర్ఆర్బి నుంచి రిలీజ్ అయినటువంటి ఎన్టీపీసీ సిబిటి రిజల్ట్స్ అనమాట, లెవెల్ 2 అండ్ లెవెల్ 4కి గాను. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మనకు ఆర్ఆర్బి బెంగళూరులో కూడా వాళ్ళు అప్డేట్ చేశారు. ఇలాగే మనకు ఒక్కొక్క వెబ్సైట్ అంటే ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్కి సంబంధించి అప్డేట్ చేస్తూ ఉన్నారు. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఇది మనకు వీడియో అనమాట, ఆర్ఆర్బి రిలేటెడ్ అప్డేట్ NTPC. Okay, na? So thank you for watching, friends. Have a nice day.